హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ పోస్టర్. పలు తెలుగు సినిమాల్లో నటించిన సీనియర్ నటుడు నర్సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని వెంటనే సోమాజిగూడలోని యశోద హాస్పిటల్లో చేర్పించారు. ప్రస్తుతం నర్సింగ్కు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారని ఆయన భార్య చిత్రా యాదవ్ వెల్లడించారు. నిజానికి నర్సింగ్ యాదవ్ ఇంట్లో పడిపోయారని, ఆయన తలకు బలమైన గాయమైందని మొదట వార్తలు వచ్చాయి. అయితే దీనిలో వాస్తవం లేదని చిత్ర చెప్పారు. కొద్ది రోజులుగా నర్సింగ్ అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆయనకు డయాలసిస్ చేయిస్తున్నామని వెల్లడించారు. గురువారం ఉదయం కూడా డయాలసిస్ చేయించామని, సాయంత్రం అనుకోకుండా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారని స్పష్టం చేశారు. అనుకోకుండా కోమాలోకి వెళ్లిపోయారు. 48 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచాలని డాక్టర్లు చెప్పారు. ఇంకా వెంటిలేటర్ పైనే చికిత్స కొనసాగుతుంది. ఇంట్లో కింద పడిపోయారు, తలకి గాయమైంది అని వస్తున్న వార్తలు అవాస్తవం. తను ఎక్కడా పడిపోలేదు, ఉన్నట్లుండి కోమాలోకి వెళ్లిపోయారు. కోలుకొని ఆరోగ్యంగా ఇంటికి రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మకండి. ఆయన క్షేమంగా ఇంటికి రావాలని అందరూ కోరుకోండి అని చిత్రా యాదవ్ కోరారు. కాగా నర్సింగ్ యాదవ్ 25 ఏళ్లుగా సినిమాల్లో నటిస్తున్నారు. విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన ముద్ర వేశారు. రామ్ గోపాల్ వర్మ చిత్రాలతో నర్సింగ్ యాదవ్ కు మంచి గుర్తింపు వచ్చింది. క్షణం క్షణంలో ఆయన చేసిన నర్సింగ్ పాత్ర ఆయనకు పాపులారిటీ తెచ్చిపెట్టింది. నర్సింగ్ ను చిరంజీవి కూడా బాగా ప్రోత్సహించారు. చిరంజీవితో పాటు చాలా మంది స్టార్ హీరోల సినిమాల్లో నర్సింగ్ నటించారు. తెలంగాణ యాస్ లో మాట్లాడుతూ తన పాత్రలకు ప్రత్యేకత తీసుకొచ్చారు నర్సింగ్. మాస్టర్, చంద్రలేఖ, ఈడియట్, జానీ, ఠాగూర్, వర్షం, సై, శంకర్ దాదా ఎంబీబీఎస్, మాస్, అడవిరాముడు, డార్లింగ్, ఇలా ఎన్నో హిట్ సినిమాల్లో ఆయన నటించారు. చివరిగా ఖైదీ నెంబర్ 150లో కనిపించారు. 400కు పైగా సినిమాల్లో నర్సింగ్ యాదవ్ నటించారు. మా అప్డేట్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ట్రెండింగ్ పోస్టర్.